Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈ రోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటీస్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను గనక పరిశీలిస్తే ఐఐటీస్, వాల్కనోస్, వార్తలు నిలిచిన సూచీలు లేదా నివేదికలు, ర్యాంకింగ్స్, రక్షణ రంగం మరియు విన్యాసాలకి సంబంధించి, జిఏ ట్యాక్స్కి సంబంధించి, యునెస్కో సంబంధిత అంశాలు, వీటి నుండి రెగ్యులర్గా ఎగ్జామినర్ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. సో వీటిని ఖచ్చితంగా చదవండి. వీటికి సంబంధించి ఏ టాపిక్ వార్తలోకి వచ్చినా దాన్ని చూడండి. సో ఈరోజు ఐఐటీస్ అంటున్నాను. ఒక వారంలో గనక అబ్జర్వ్ చేస్తే కనీసం ఒక 2-3 అంశాలను మనం ఐఐటీలపైన డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్లో ఐఐటీస్ వార్తల్లోకి వస్తున్నాయి. ఐఐటీస్లో కూడా అత్యధిక సార్లు ఐఐటీ మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. ఐఐటీ మద్రాసు, ఐఐటి హైదరాబాద్, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. సో ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కేంద్ర మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు కన్సర్న్డ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని ఐఐటీలతో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది, అన్ని ఐఐటీస్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్స్ హ్యాండ్స్ విత్ ఐఐటీస్, అంటే అన్ని ఐఐటీలతో కలిసి, దేశంలోని అన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ఏం ప్రమోట్ చేయబోతున్నారట, అంటే ఏమి అభివృద్ధి చేయబోతున్నారట అంటే భారతదేశంలో నానో ఎలక్ట్రానిక్స్ని అభివృద్ధి చేయబోతున్నారు. సో నానో ఎలక్ట్రానిక్స్, ఇది కీవర్డ్. నానో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ఆ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ క్రింది వారిలో ఏ సంస్థలతో, లేదా ఈ క్రింది ఏ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటారు. సో ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇలా అడుగుతారు. సో ఇక్కడ ఐఐటీస్ అని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీవర్డ్స్ ఐఐటీస్ సంబంధించి డైరెక్ట్ హెడ్డింగ్ గుర్తుంచుకోవాలంతే. సో ఇక్కడ మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోవాలి, ఎవరితో ఒప్పందం, ఎవరితో సహకరిస్తూ, ఐఐటీస్తో, ఏ రంగానికి సంబంధించి, నానో ఎలక్ట్రానిక్స్ రంగం అని గుర్తుంచుకోండి. సో ఐఎన్యూపీ ఐ2ఐ అని గుర్తుంచుకోండి, అంటే అర్థం ఏంటంటే ఇండియన్ నానో ఎలక్ట్రానిక్స్ యూజర్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని భారతదేశంలో అమలు చేయడంలో భాగంగా ఉద్దేశించి ఈరోజు ఐఐటీస్తో ఈ మంత్రిత్వ శాఖ చేతులు కలిపింది, గుర్తుంచుకోండి. కీవర్డ్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఐఐటీస్ పైన దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఇటువంటివి అడగారు ఎగ్జామినేషన్లో, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో మరొక అంశం విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించి. సో ఈరోజు ఒక విన్యాసం వార్తలోకి వచ్చింది, మంగోలియా. మంగోలియా దేశంలో లేదా మంగోలియా ఆతిథ్యంలో అమెరికా సహకారంతో నిర్వహిస్తున్న ఒక విన్యాసం, ఆ విన్యాసం పేరే కాన్క్వెస్ట్. కాన్క్వెస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన కాన్క్వెస్ట్ 2023 విన్యాసం ఎక్కడ, ఏ దేశం ఆతిథ్యంలో, ఏ రక్షణ రంగం ఆతిథ్యంలో అంటే మంగోలియా అని గుర్తుంచుకోండి. సో మంగోలియా మరియు అమెరికా సహకారంతో నిర్వహిస్తున్న ఒక విన్యాసం, ఏ రంగానికి సంబంధించిన విన్యాసం, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిన విన్యాసం అంటే ఇది మిలిటరీ ఎక్సర్సైజ్, మిలిటరీ. సో బహుళ దేశాలు పాల్గొంటున్న ఒక సంయుక్త సైనిక విన్యాసం పేరే కాన్క్వెస్ట్. మరి ఎందుకు ఈరోజు డిస్కస్ చేస్తున్నామంటే, సో మన ఇండియాకి సంబంధించి ఇండియన్ కాంటింజెంట్ అంటాం, మన భారతదేశం నుండి కూడా రక్షణ రంగం నుండి, అంటే మిలిటరీ నుండి, ఆర్మీ సైనిక రంగం నుండి గర్వాల్ రైఫిల్స్ ప్రత్యేక బలగాలు మంగోలియాకి రీచ్ కావడం జరిగింది. అక్కడ ఈ విన్యాసాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఫస్ట్ పాయింట్ కాన్క్వెస్ట్, ఎవరి ఆతిథ్యంలో, సో మంగోలియా. కురలెసుక్ ఉక్నా అక్కడ మంగోలియాకి సంబంధించి ప్రస్తుతం దేశాధినేతగా ఉన్నారు, తన పేరు అడగరు, తను ప్రారంభించారు ఈ విన్యాసాలని అమెరికా సహకారంతో, అమెరికా మిలిటరీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విన్యాసంలో భారతదేశం కూడా పాల్గొంది, గుర్తుంచుకొని. భారతదేశం నుండి ఎవరు రక్షణ రంగానికి సంబంధించి అంటే గర్వాల్ రైఫిల్స్ అని గుర్తుంచుకొని. మనకు
ఇండియన్ ఆర్మీలో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఒక్కొక్క బలగానికి ఒక్కొక్క ఇండియన్ ఆర్మీ కంటింజెంట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. గుర్తుంచుకోండి, గర్వాలను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల మహీంద్రా డిఫెన్స్ సంస్థ వారు, సో మహీంద్రా డిఫెన్స్ ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, మహీంద్రా డిఫెన్స్ సంస్థ వారు భారతదేశంలోనే మొట్టమొదటి లైట్ స్పెషలిస్ట్ వెహికల్ ఆర్మర్డ్ అని గుర్తుంచుకోండి, ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ ALSV అని గుర్తుంచుకోండి. ఆర్మర్డ్ అంటే ఆయుధాలతో కూడిన లైట్ తేలికపాటి స్పెషల్ ప్రత్యేక వెహికల్ వాహనం. ఇటీవల వార్తలు ఇచ్చిన ఆర్మర్డ్ లైట్ స్పెషల్ వెహికల్ని భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ సంస్థ వారు తయారు చేశారంటే మహీంద్రా డిఫెన్స్ అనే సంస్థ. ఈ మహీంద్రా డిఫెన్స్ అనే సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకి సంబంధించింది. వీరు తయారు చేసిన ఈ ఆర్మర్డ్ వెహికల్ ఏదైతే ఉంటుందో, ఆర్మర్డ్ ఈ వెహికల్ని ఇండియన్ ఆర్మీకి అందించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ భారతదేశంలో రక్షణ రంగంలో ఈ వెహికల్ కీలక పాత్ర పోషించబోతోంది. ముఖ్యంగా దీనికి ఆయుధాలు ఉంటాయి, తేలికపాటి వాహనము, యుద్ధక్షేత్రంలో లేదా రక్షణ రంగంలో దీనికంటే ఒక ప్రత్యేక పాత్ర ఉంటుందని మహీంద్రా డిఫెన్స్ సంస్థ వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్లాగ్ ఆఫ్ సెరమనీ ఇటీవల జరిగింది. గుర్తుంచుకోండి, లైట్ స్పెషలిస్ట్ వెహికల్, ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ అని గుర్తుంచుకోండి. ASLV అని గుర్తుంచుకోండి, డైరెక్ట్గా మహీంద్రా అనే సంస్థను గుర్తుంచుకోండి, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారంటే ఇండియన్ ఆర్మీ అని గుర్తుంచుకోండి. ఈ త్రీ వర్డ్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పంజాబ్లో వర్సిటీలకు కులపతి ఇక ముఖ్యమంత్రే. ఇక మనకు తరచూ వివాదంలో ఉంటున్న ఒక అంశం గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అని తరచూ మనం చూస్తున్నాం. ఇటీవల TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా పూంచి కమిషన్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు గవర్నర్ వ్యవస్థకు సంబంధించి. ఇటువంటి ఖచ్చితంగా చూడండి, రానున్న ఏ పోటీ పరీక్షను కూడా గవర్నర్కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ వివాదము, ఆర్టికల్ 176 అనేది వార్తల్లోకి వచ్చిందని మనం చూసాము. గవర్నర్ ప్రసంగాల సమయంలో, సభ సమావేశాల సమయంలో వాకౌట్ చేశారని. కేరళ రాష్ట్రంలో మనం చూసాము, కేరళ రాష్ట్ర ప్రభుత్వము, పినరాయి విజయన్ ప్రభుత్వము, అక్కడ రాష్ట్ర గవర్నర్గా ఉన్న మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఎవరైతే ఉంటారో గవర్నర్ని, యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో స్టేట్ లెవెల్లో యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి కులపతి బాధ్యతల నుండి తప్పించింది. ఛాన్సలర్ హోదా నుండి గవర్నర్ని తప్పిస్తూ ఇటీవల కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. అండ్ గతంలో చూస్తే వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కానివ్వండి, గవర్నర్ వ్యవస్థకి మరియు గవర్నమెంట్కి మధ్య చాలా వరకు కూడా భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. అటువంటి అంశం ఈరోజు పంజాబ్లో కూడా వార్తల్లోకి వచ్చింది. పంజాబ్లో కూడా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి కులపతిగా ఇక నుండి ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే అర్థం ఏంటిది, ఎవరి స్థానంలో ముఖ్యమంత్రి ఇక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు? ఇప్పటివరకు గవర్నర్ ఉండే, గవర్నర్ని బాధ్యతల నుండి, సో కులపతి బాధ్యతల నుండి తప్పిస్తూ వార్తల్లోకి వచ్చిన మరొక రాష్ట్రంగా పంజాబ్. అండ్ DGPల ఎంపిక ప్రక్రియ కూడా రాష్ట్ర స్థాయిలోనే చేస్తారంట. రాష్ట్ర స్థాయిలో పోలీస్ బాస్ అంటాం, DGP డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సో పంజాబ్ శాసనసభ గత మంగళవారం 2 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కులపతులు ఛాన్సలర్గా గవర్నర్ల స్థానంలో సీఎం ఉంటారనేది ఈ బిల్లులో ఒకటి. స్వల్ప చర్చ అనంతరం ఇది సభామోదం పొందింది. ఇలాంటి నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ శాసనసభ కూడా గత ఏడాది తీసుకుంది. పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ చెప్పడం జరిగింది. వర్సిటీల ఉపకులపతుల నియామకాలు సహా వివిధ అంశాల్లో ప్రభుత్వానికి గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కు మధ్య విభేదాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోండి, పంజాబ్ రాష్ట్ర గవర్నర్ పేరు అడుగుతారు ఎగ్జామ్లో, ఇక్కడ వార్తలకు వచ్చారు కాబట్టి. ఓకేనా, మరొక వైపు డీజీపీ ఎంపికలో కూడా యూపీఎస్సీ పాత్రను తప్పించేలా మరొక బిల్లును కూడా పంజాబ్ అసెంబ్లీ 2 రోజుల సమావేశం ఆమోదించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించే కమిటీ 3 ఐపీఎస్లను ఈ పోస్ట్ కోసం ప్రతిపాదిస్తుంది. వీరి నుంచి ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఎలాంటి చర్చ లేకుండా ఈ బిల్లులకు సభ ఆమోదించింది. అంటే రాష్ట్రంలో డీజీపీ నియామకం విషయంలో యూపీఎస్సీ ఇప్పటివరకు కీలక పాత్ర పోషించేది, కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించారు గుర్తుంచుకోండి. డీజీపీ ఎంపిక విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయం. అండ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటే వాటికి కులపతిగా ముఖ్యమంత్రి ఉంటారు, వైస్ ఛాన్సలర్లను, ఉపకులపతులను నియమిస్తారు. ఇప్పటివరకు ఉండే గవర్నర్ బాధ్యత స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నారు. వాటికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది, సభ ఆమోదం. అండ్ నెక్స్ట్, లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ ప్రపంచంలోనే
తొలిసారి అని చెప్పొచ్చు గతంలో అందుబాటులో ఉన్నాయి కానీ ఇన్నోవేటెడ్ టెక్నిక్ మాత్రం టెక్నాలజీ మాత్రం ఈరోజు ఇజ్రాయెల్కి సంబంధించిన శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు కామన్గా ఇప్పటివరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ ఇటువంటివి చేసేవారు కానీ లాలాజలం ఏదైతే స్పిట్టింగ్ మనం ఏదైతే ఉందో ఉమ్మి ద్వారా కూడా ప్రెగ్నెన్సీని నిర్ధారించే ఇటీవల టెస్ట్ని ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారంటారు ఎగ్జామినేషన్లో డైరెక్ట్ గుర్తుంచుకోండి గర్భ నిర్ధారణకు ఎంతో కాలంగా వినియోగిస్తున్న పద్ధతికి ప్రత్యామ్నాయం వచ్చేసింది ఆల్టర్నేటివ్ మెథడ్ కేవలం లాలాజలంతోనే గర్భ నిర్ధారణ చేసే టెస్ట్ కిట్ను పరిశోధకులు అందుబాటులోకి తెచ్చారు ఇజ్రాయెల్కు చెందిన సెలిగ్నోస్టిక్స్ గుర్తుంచుకోండి ఇజ్రాయెల్ దేశానికి చెందిన సెలిగ్నోస్టిక్స్ అనే ఒక పరిశోధనా సంస్థ ఈ కిట్ని రూపొందించింది ఈ తరహా టెస్ట్ కిట్ ప్రపంచంలోనే మొదటిదని తయారీ సంస్థ వెల్లడించింది ప్రస్తుతం ఇది బ్రిటన్ ఐర్లాండ్లలో మాత్రమే అందుబాటులో ఉంది ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మాత్రం మూత్ర పరీక్షలు రక్త పరీక్షల ద్వారానే గర్భనిర్ణయం చేసిన విషయం మనకు తెలిసిందే వాటి స్థానంలో లాలాజలం స్పిట్టింగ్ ద్వారా కూడా ఉమ్మి ద్వారా కూడా గర్భ నిర్ధారణ టెస్ట్ అనే అంశం ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఎవరు సెలిగ్నోస్టిక్స్ అనే సంస్థ అండ్ భారతదేశంలోని మొట్టమొదటిసారి ఎంఆర్ లినాక్ అనే ఒక రేడియేషన్ యంత్రం అందుబాటులోకి రావడం జరిగింది ఇది ప్రైవేట్ టాపిక్ అయినా కూడా గుర్తుంచుకోవాలి దేశంలో మొదటిసారి కాబట్టి సూపర్లేటివ్ టాపిక్ ప్రత్యేక అంశము సో ఇక్కడ చూడండి ఎంఆర్ లినాక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఎంఆర్ అంటే మ్యాగ్నెటిక్ రెజనెన్స్ లినాక్ అంటే లీనియర్ ఇమేజింగ్ గైడెడ్ లీనియర్ యాక్సిలరేటర్ ఇమేజింగ్ గైడెడ్ లీనియర్ యాక్సిలరేటర్ ఏదైతే ఉంటుందో లేదా లినాక్ అని గుర్తుంచుకోండి ఎంఆర్ లినాక్ రేడియేషన్ యంత్రాన్ని భారతదేశంలోనే మొదటిసారి ఎక్కడ ప్రారంభించారంటే యశోద హాస్పిటల్లో క్యాన్సర్ చికిత్సలో ఇది కీలక పాత్ర పోషిస్తుందంట క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ఎంఆర్ లినాక్ రేడియేషన్ టెక్నాలజీ యంత్రాన్ని యశోద ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలకు ప్రతిభావంతంగా లేదా ప్రభావవంతంగా పనిచేసే ఈ యంత్రాన్ని గత మంగళవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో ప్రారంభించారు జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఎంఆర్ లినాక్ పరీక్ష కిట్ అనుకోండి లేదంటే రేడియేషన్ యంత్రం మనకు ఎంఆర్ స్కానింగ్ సిటీ స్కాన్ ఉంటాయి కదా అలాగా అండ్ నెక్స్ట్ భారతదేశంలో దూరదర్శన్ మరియు ఆకాశవాణి ఈ రెండు కూడా దేశంలోనే టాప్ ట్రస్టెడ్ ఎలక్ట్రానిక్ మీడియాగా గుర్తింపు ఉంది దేశంలోనే టాప్ ట్రస్టెడ్ అంటున్నాను దేశంలోనే అత్యధిక మంది విశ్వసించే మీడియాగా ఎలక్ట్రానిక్ మీడియాగా ఏ సంస్థలు నిలిచాయట అంటే దూరదర్శన్ అండ్ ఆకాశవాణి ఈ ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కాదు మనకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ రెండు అద్భుతం ఏదైనా న్యూస్ నిర్ధారణ అయితేనే వీరు మనకిస్తారు ఇలా బ్రేకింగ్ న్యూస్లో అటువంటి ఉండవు డైరెక్ట్గా నిర్ధారణ అయిన న్యూస్ని మాత్రమే ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది ప్రజలు విశ్వసిస్తారు సో ద మోస్ట్ ట్రస్టెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ ఇండియాగా ఇటీవల ఏ సంస్థల వార్తలకు వచ్చింది అంటారు గుర్తుంచుకోండి ఎవరు చెప్పారంటే రూటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ రూటర్స్ థామ్సన్ అండ్ రూటర్స్ అంటాము మనం రూటర్స్ యూరప్కి సంబంధించిన ఒక సంస్థ ఇటీవల సర్వేలో రూటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ఒక నివేదిక ఆధారంగా భారతదేశంలో టాప్ ట్రస్టెడ్ ఎలక్ట్రానిక్ మీడియాగా ఆకాశవాణి దూరదర్శన్ చోటు పొందాయి అండ్ సాగర్మాల భారతదేశానికి 9 రాష్ట్రాలు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అండ్ అట్ ద సేమ్ టైం అండమాన్ నికోబార్ లక్షద్వీపులు ఉంటాయి సో ఇలా తీరరేఖ కలిగిన ప్రాంతాలని కనెక్ట్ చేయడం అనేది రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం తీరరేఖ కలిగిన ప్రాంతాలలో ముఖ్యంగా సాగర మార్గాన్ని అభివృద్ధి చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ కేంద్ర ఓడరేవల మంత్రిత్వ శాఖ అంటాం ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే సర్బానంద సోనోవాల్ గారు ఇక్కడ చూడండి మరి సాగర్మాల యొక్క ఉద్దేశం ఏంటంటే పోర్ట్ మోడర్నైజేషన్ భారతదేశంలో పోర్ట్స్ ఉంటాయి కదా ఉదాహరణ తీసుకుంటే గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో పోర్ట్స్ ఉంటాయి ఆ పోర్టులను మోడర్నైజేషన్ అంటే ఆధునీకరణ చేయడం నెక్స్ట్ పోర్ట్ కనెక్టివిటీ అంటే ఒక పోర్టుని మరొక పోర్టుతో కనెక్టివిటీ అనుసంధానం చేయడము పోర్టులను మనకి రోడ్లతో కనెక్ట్ చేయడం అన్నట్టు అండ్ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ చేయడం సాగర్మాల యొక్క ఉద్దేశం నెక్స్ట్ కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ని
అభివృద్ధి చేయడం ఈ సాగర్మాల యొక్క ఉద్దేశం. సాగర్మాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ఏ రోజున ఆమోదించిందంటే 25th March 2015. ఇటీవల సాగర్మాల ప్రోగ్రాం ఏ విధంగా జరుగుతుంది, ఈ సాగర్మాల అభివృద్ధి కార్యక్రమం ఎలా అమలవుతుందని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ జరిగింది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్ ఆధ్వర్యంలో సర్బానంద సోనోవాల్ గారి ఆధ్వర్యంలో. సాగర్మాలపైన క్వశ్చన్ అడగవచ్చు, దేనికి సంబంధించింది అంటారు. అండ్ నెక్స్ట్ ఇండియా ఫిలిప్పీన్స్కి సంబంధించి, భారత్ ఫిలిప్పీన్స్ రెండు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం, దేనికి సంబంధించిన ఒప్పందం అంటే ఫిన్టెక్ కోఆపరేషన్, ఫినాన్షియల్ టెక్నాలజీ కోఆపరేషన్. ఫినాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఇరువురు దేశాలు కూడా పరస్పర సహకారం అందించుకునే ఉద్దేశంలో భాగంగా ఇండియా ఫిలిప్పీన్స్ ఒప్పందం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలను కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్మారకం, సో త్యాగులకు చిహ్నం ఆవిష్కరణ సిద్ధం, తెలంగాణ సాధన కళలను సాకారం చేసేందుకు ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు నిత్యం ప్రజ్వరిల్ల తరతరాలకు స్ఫూర్తి అమరి చూపించేలా అమరవీరుల స్మారక నిర్మాణం. అమరవీరుల స్మారక నిర్మాణం గుర్తుంచుకోండి. మీరు సెక్రటేరియట్, నూతన సచివాలయము, అంబేద్కర్ గారి విగ్రహం చూడడానికి హైదరాబాద్ కనుక వెళ్తే అక్కడ కనబడుతుంది, మొత్తం కూడా మనకు గ్లాస్ మిర్రర్లా కనబడుతుంది, అద్భుతం. అమరవీరుల స్మారక నిర్మాణం ఏదైతే ఉందో పూర్తయింది, ఈ రోజున వార్తల్లోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించడంతో. సో అలా ఈ అమరవీరుల స్మారక నిర్మాణం కానివ్వండి, అంబేద్కర్ గారి విగ్రహం కానీ, తెలంగాణ రాష్ట్ర సచివాలయం కానివ్వండి, ఈ మూడు ప్రముఖ కట్టడాలు, వీటి గురించి రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ మొత్తం విస్తీర్ణం ఎంత ఈ అమరవీరుల స్మారక నిర్మాణానికి సంబంధించి అంటే 3.29 ఎకర్స్లో నిర్మాణ విస్తీర్ణం రెండు బేస్మెంట్లలో కలుపుకొని 2.85 లక్షల చదరపు అడుగులు. ఎన్ని అంతస్తులు ఉంది అంటే 6 అంతస్తులు, ఎత్తు 150 ఫీట్స్ అడుగులు. అందులో ప్రజ్వలిల్లే ద్వీపం ఎత్తు ఏదైతే ఉంటుందో, ఈ ద్వీపం ఇది, ఇది ద్వీపం, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ద్వీపంలో ఉంటుంది మనకు. మనకు దీపావళి రోజు కదా మనం పెడతాం కదా దీపాలు, అలాంటి దీపం చిహ్నం. సో అమరవీరుల కోసం నిరంతరం ప్రజ్వలిస్తుంది, వెలుగుతుంది అని చెప్పేసి ఒక సూచిక అనుకోండి. సో ఈ దీపం, ఈ దీపం ఏదైతే ఉంటుందో దీని యొక్క ఎత్తు 26 మీటర్లు. అండ్ వినియోగించిన స్టీల్ అంతా కూడా స్టీల్ మిర్రర్ ఆధారంగా తయారు చేస్తారు. వినియోగించిన స్టీల్ 1500 టన్స్తో దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని సో హుస్సేన్ సాగర్ తీరాన ప్రతిష్టాత్మకంగా నిర్మించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదొకటి, సచివాలయం ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహము. ఈ మూడు ఖచ్చితంగా చదవండి ఎగ్జామినేషన్ బిఫోర్. అండ్ జగనన్న ఆనిమూత్యాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న ఆనిమూత్యాలు స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్ వార్తల్లోకి వచ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో చదువుతూ రాష్ట్ర స్థాయిలో ఆయా కేటగిరీ విద్యా సంస్థల్లో 10వ తరగతి టాపర్స్గా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్లో గ్రూపుల వారీగా టాపర్స్గా సత్తా చాటిన 46 మంది విద్యార్థులకు జగనన్న ఆనిమూత్యాలు అవార్డుతో సత్కరించడం జరిగింది. వీరితో పాటు ఉన్నత విద్యలో 5 కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు స్టేట్ ఎక్సలెన్స్ అవార్డులు కూడా ప్రదానం. ఇటీవల విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా సత్కరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుంచుకోండి. జగనన్న ఆనిమూత్యాలు చదువుతున్న పిల్లలు, 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వారు మెరిట్లో ఎవరైతే ఉంటారో వారికి సన్మానం చేయడం, సత్కరించడం అని గుర్తుంచుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యా సంబంధిత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి ఖచ్చితంగా చూడండి. జగనన్న అమ్మఒడి, మనబడి నాడు నేడు, ఉచితంగా ట్యాబ్లు, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, ఇంగ్లీష్ మీడియం విద్య, అండ్ ఇంటరాక్షన్ ప్లాట్ ప్యానెల్స్తో డిజిటల్ క్లాస్ రూమ్స్, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ సర్టిఫికేట్స్, జగనన్న విదేశీ విద్యా దీవెన, ఇటువంటివి ఖచ్చితంగా చూడండి ఎగ్జామినేషన్లో. ఇవి ప్రభుత్వం ఇచ్చే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్స్, మీకు వార్తాపత్రికల్లో ఇది ఎప్పుడైతే ప్రభుత్వం అధికారికంగా ప్రచురిస్తుందో అవి మీరు న్యూస్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో స్క్రీన్ షాట్ చేసుకోండి, లేదా స్టోర్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. వీటి నుండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ స్పీడ్ చెస్ టైటిల్ గుకేష్ సొంతం, భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ స్పీడ్ చెస్ టైటిల్ని కైవసం చేసుకుంటే విజేతగా నిలిచాడు. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ మరొక టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. జూనియర్ స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్లో అతడు విజేతగా నిలిచాడు. ఎవరిపైన చూడండి, ఫైనల్లో గుకేష్ రోనక్ సద్వానీపై విజయం సాధించాడు. తుదిపోర్లో తను గెలవడం జరిగింది, గుర్తుంచుకోండి. స్పీడ్ చెస్ టైటిల్ని కైవసం చేసుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరంటే గుకేష్. అండ్ వార్తల నుంచి ఒక పుస్తకం,
సో మనకి జూన్ మంత్ వచ్చింది అంటే ఎవ్రీ ఇయర్ కూడా డార్క్ డేస్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి ఎమర్జెన్సీ టైం గుర్తుకొస్తుంది. 1975 to 1977 భారతదేశంలో మొట్టమొదటిసారి అంతర్గత కారణంగా ఎమర్జెన్సీని విధించిన సమయం. సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ టు ఎమర్జెన్సీ, భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎమర్జెన్సీ వరకు దేశంలో ఇంటర్నల్ రీజన్స్తో అంతర్గత కారణాలు చూపుతూ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975 to 1977 ఎమర్జెన్సీని విధించారు. ఆ సమయం వరకు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్స్ ఉన్నారో వారికి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకము ఏకే భట్టాచార్య గారు రాసిన పుస్తకం మన ముందుకు రావడం జరిగింది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ప్రచురించడం జరిగింది. సో పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ టు ఎమర్జెన్సీ, ఏకే భట్టాచార్య వారు రాసిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశంలోని ఐఐటీలతో చేతులు కలిపింది. ఏ రంగాన్ని అభివృద్ధి చేయడానికంటే నానో ఎలక్ట్రానిక్స్ అండ్ కాన్క్వెస్ట్ అనే ఒక విన్యాసం మంగోలియా వేదికగా ప్రారంభమైన సంయుక్త సైనిక విన్యాసం భారతదేశం నుండి గర్వాల్ రైఫిల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ భారతదేశంలోనే ఇండియన్ ఆర్మీకి అప్పగించిన మొట్టమొదటి ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ని ఎవరు తయారు చేశారంటే మహీంద్రా డిఫెన్స్ సంస్థ వారు. అండ్ పంజాబ్లో వర్సిటీలకు కులపతి ఇక ముఖ్యమంత్రి గవర్నర్ స్థానంలో అని చెబుతూ కీలక బిల్లులు, రాష్ట్రంలో డీజీపీ ఎంపిక కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పేసి చెప్పే ఒక బిల్లు. అండ్ లాలజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ అందుబాటులోకి తీసుకొచ్చారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, సెలిగ్నోస్టిక్స్. దేశంలో తొలిసారిగా ఎంఆర్ లినాక్ రేడియేషన్ యంత్రం అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులను గుర్తించి అధునాతనమైంది యశోద హాస్పిటల్లో ప్రారంభించారు. అండ్ దూరదర్శన్, ఆకాశవాణి ద టాప్ ట్రస్టెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ ఇండియా అని చెప్తూ రూటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ వారు ఇచ్చిన నివేదిక. సాగర్మాల ఏ విధంగా నడుస్తుంది, సాగర్మాల అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన రివ్యూ మీటింగ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటరేస్ ఆధ్వర్యంలో. అండ్ ఇండియా ఫిలిప్పీన్స్ మధ్య కుదిరిన ఫిన్టెక్ కోఆపరేషన్ ఒప్పందం, త్యాగాలకు చిహ్నం ఆవిష్కరణకు సిద్ధం. సో తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్మారక నిర్మాణం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. జగనన్న ఆనిముత్యాలు మెరిటోరియస్ స్టూడెంట్స్కి సత్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. స్పీడ్ చేస్ టైటిల్ గుకేష్ సొంతం చేసుకున్నారు, రోనక్ సద్వానిపై విజయం. ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ టు ఎమర్జెన్సీ అనే ఒక పుస్తకం 1947 to 1977 ఆథర్ ఎవరంటే ఏకే భట్టాచార్య. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని సంశయాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.